సో ఈ బాహుబలి థాలిలో అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటుంది టోటల్? బాహుబలి థాలిలో వచ్చేసరికి 30 ఐటమ్స్ ఉంటాయి. 30 ఐటమ్స్ 30 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే 1 lakh ప్రైస్ మనీ. ట్రై చేస్తే అందులో ఇద్దరు విన్ అయ్యారు, అది విజయవాడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నేను చాలా స్పెషల్ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చేసాను. సో చాలా మంది మధ్యకాలంలో ఫేస్బుక్లో అనుకోవచ్చు, ఇన్స్టాలో అనుకోవచ్చు, వాట్సాప్ అనుకోవచ్చు, స్నాప్చాట్ అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా నాయుడు గారి కుండ బిర్యానీ, బాహుబలి థాలి అని చెప్పేసి చాలా రకాలుగా పోస్ట్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఈరోజు అయితే నేను మా సుమన్ టీవీ తరపు నుంచి ఈ బాహుబలి థాలి ఎలా ఉండిపోతుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, ఐటమ్స్ ఎలాంటివి ఉన్నాయి అనేది నేను మీకు చూపించడానికి నేను నాయుడు గారి కుండ బిర్యానీ ప్లేస్కి వచ్చేసాను అనమాట, కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ దగ్గర. సో నాతో పాటు ఫాలో అయిపోండి, బాహుబలి థాలి ఎలా ఉంటుందో చూసేద్దాం. అదేంటో అండి, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటో తెలుసా, F3 సినిమాలో వచ్చేసి బాహుబలిని చూపించి పిల్లలకి చదువుకోమని చెప్తారు, ఇక్కడ మాత్రం బాహుబలి పిక్ చూపించేసి ఫుడ్ తినమని చెప్తున్నారు. సో అసలు సీక్రెట్ ఏంటో కనుక్కుందాం వాళ్ళని కూడా. సో నాతో పాటు అలా ఫాలో అయిపోండి. సో ఇప్పటి వరకు అయితే దాదాపుగా 30 to 40 minutes వరకు జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారు, బట్ లోపల క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. సో నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. సో ఈ బాహుబలి థాలిలో అంటే ఎన్ని ఐటమ్స్ ఉంటుంది టోటల్? బాహుబలి థాలిలో వచ్చేసరికి 30 ఐటమ్స్ ఉంటాయి అండి. ఈ 30 ఐటమ్స్ 30 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే 1 lakh ప్రైస్ మనీ ఉంటుంది. 1% 30 ఐటమ్స్ 30 మినిట్స్ లో అంటే ఇది 1 మినిట్ లో తినేస్తారా బిర్యానీ? అంటే ఇవి 1 మినిట్ లోపే తినేయచ్చు కదా. ఓకే, సో ఆ టైం అంతా ఇందులో కలిసి వస్తుంది. ఇప్పటికి ఎవరైనా విన్ అయ్యారా? ఇప్పుడు దాకా దాదాపు 3000 మెంబర్స్ ట్రై చేశారు. ట్రై చేస్తే అందులో ఇద్దరు విన్ అయ్యారు, అది విజయవాడ లో మా మెయిన్ బ్రాంచ్ లో విన్ అయ్యారు. మెయిన్ బ్రాంచ్ లో అంటే ఫస్ట్ ఇది విజయవాడలో స్టార్ట్ అయ్యింది. ఓకే, అంటే ఈ థాట్ ఎలా వచ్చింది? థాట్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ నుంచి 4 మెంబర్స్ వస్తే 4 మెంబర్స్ 4 రకాలుగా ఆలోచించి 4 ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు. అలా కాకుండా ఫ్యామిలీ అంతా కలిసి అన్ని రకాల మా దగ్గర ఉన్న ఫేమస్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయడానికి అంతా కలిపి ఒక ప్లేట్ లాగా ప్లాన్ చేసేసి ఇలా ప్లాన్ చేశాను. ఓకే, సో బాగా ట్రెండ్ వచ్చింది కదా బాహుబలి, బాహుబలి థాలి అని పెట్టడానికి. అంటే సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, F3 ఫిలిం చూసారా? ఇంకా చూడలేదండి. ఇతను ఇంకా చూడలేదంట, కానీ F3 ఫిలింలో బాహుబలిని చూపించి పిల్లలకి చదువుకోమని చెప్తారు, మీరేమో బాహుబలిని చూపించి ఫుడ్ తినేయమని చెప్తున్నారు. అంటే ఏంటంటే బాహుబలి కాన్సెప్ట్ ఏంటి? బాహుబలి కాన్సెప్ట్ అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా ఫ్యామిలీతో షేర్. ఆల్ ఐటమ్స్ అనేది ఒక్కొక్కరు ఆర్డర్ చేసేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఒకటే ప్యాక్ లో ఇస్తున్నారు. బట్ బాహుబలిని పెట్టడానికి రీజన్ ఏంటంటే, బాహుబలి అంటే బాహుబలి పెద్దదేనా? పెద్దగా ఉంటుందని కొంచెం ఫేమస్ అవుతుందని. సో అందుకని అలా అట్రాక్ట్ చేశారు. అండ్ చాలా చాలా బాగుంది. అంటే లైక్ ఇక్కడికి వచ్చే పీపుల్ ఎక్కువగా ఏ ఫుడ్ ఐటమ్ ఎక్కువ లైక్ చేస్తారు? మా దగ్గర వచ్చేసరికి పాట్ బిర్యానీస్ బాగా ఫేమస్ అండి, దమ్ బిర్యానీ ఇంకా బాగా ఫేమస్, ఎక్కువ మంది అదే లైక్ చేస్తున్నారు. అంటే పాట్ బిర్యానీని మీరు డైరెక్ట్ గా పాట్ తో కుక్ చేస్తారా? అవునండి, పాట్ తో ఘీ అప్లై చేసి కుక్ చేసి డైరెక్ట్ అలా పంపించేస్తారు పాట్ బిర్యానీ. మామ అంటే ఒక్కొక్క ఐటమ్ గురించి మాట్లాడుకుందామా? ఓకే, ఇది ఆమ్లెట్ తెలిసిపోతుంది. ఇది ఇంకా ఏంటిది? ఇది చికెన్ మెయిన్స్టిక్ అండి. ఇది ఓకే, ఇది ఇది వచ్చేసరికి పన్నీర్ 65. దిస్ ఇస్ పన్నీర్ 65, పన్నీర్ 555 బేబీ, పన్నీర్ 555 బేబీ కార్న్. ఇది బేబీ కార్న్. ఇది ఇది వచ్చేసి చికెన్ 555 అండి. ఇది అది వెజ్. ఇది అది పన్నీర్ అండి. ఫిష్ ఒకటి ఉంటుంది, ఫ్రాన్స్ లా చికెన్ లాలీపాప్, ఎగ్, నెక్స్ట్ ఫిష్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఎగ్ చికెన్ 3 ఇస్తున్నారు. 1000 పెట్టండి. ఏది ఇదా? ఇది. ఓ, వెరైటీగా ఉంది కాస్ట్. ఓకే, సో అన్ని చికెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాన్స్ కానీ అలాంటివి. ఇందులో ప్రాన్స్ కూడా ఉంది, ఇందులో ప్రాన్స్ ఉంది, ఫిష్ కూడా ఉంది, మటన్ మటన్ ఫ్రై ఉంది, మటన్ ఫ్రై కూడా ఉంది. అన్ని ఐటమ్స్ పెట్టేసి ఆల్ ఐటమ్స్ ఉంటాయి, ఒక నాటుకోడి తప్ప మిగతా అన్ని ఉంటాయి.
నాటుకోడి తప్ప మిగిలిన అన్ని కూడా ఉన్న ఐటమ్ బాహుబలి థాలి అని పెట్టారు. ఇది బటర్ మిల్క్ లస్సీ. ఓ ఇది లస్సీ, మై ఫేవరెట్. అండ్ ఈ సోడా కాన్సెప్ట్ ఏంటి? సోడా కాన్సెప్ట్ ఏం అంటే తిన్న తర్వాత ఇంత బాహుబలి ఐటమ్స్ అన్ని తిన్న తర్వాత డైజెషన్ అవ్వాలి కదా, సో దానికోసం పెట్టాను. అది గోలీ సోడా కావాలంటే గోలీ సోడా ఇస్తాం, లేదంటే స్ప్రైట్ థమ్స్అప్ కావాలన్నా కూడా ఇస్తారు. కానీ చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ కాన్సెప్ట్ అనమాట. బాహుబలి థాలి అనేది మేము ఎక్కడ నేను ఎప్పుడు వినలేదు మేమైతే. సో బట్ ఇక్కడ చూసిన తర్వాత ఈ ప్లేట్ లో ఫుడ్ ఐటమ్స్ చూసిన తర్వాత ఇద్దరు పర్సన్స్ అయితే కాదండి, ఖచ్చితంగా 4 to 5 people ఖచ్చితంగా తినొచ్చు, అంత హెవీ ఫుడ్ ఉందన్నమాట. సో అంటే ఇక్కడ పెట్టిన తర్వాత బిజినెస్ ఎలా నడుస్తుంది ఇప్పుడు? బిజినెస్ మేము స్టార్ట్ చేసి 15 days అవుతుందండి. 15 days నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫిఫ్టీన్ డేస్ లోని బయట ఉండి 40 minutes 1 hour కూడా జనాలు వెయిట్ చేస్తున్నారు బయట. సో బాగా పబ్లిక్ లోకి రీచ్ అయింది కదా. సో మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నారు? ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, ఇది ఇలానే కంటిన్యూ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఎవరైనా సెలబ్రిటీస్ విజిట్ చేశారా ఇక్కడ? ఇంతవరకు లేదండి. ఎవరు సెలబ్రిటీ? ఓ సుమన్ టీవీ విజిట్ చేసి. ఎస్, చాలా చాలా బాగుందండి. అంటే బాహుబలి థాలి కాన్సెప్ట్ చాలా బాగుంది. మేము మెనూలో చూసేటప్పుడు ఏంటంటే హల్క్ అనే వ్యక్తితో కూడా ఒక ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి వెరీ సూన్ అని చెప్పి వినడం జరిగింది. ఆ 2 items ఏంటి? హల్క్ ఒకటి, అసురా థాలి. సో అసురా థాలి అండ్ హల్క్. అమ్మ బాబాయ్, హల్క్ అంటే పిల్లలందరూ కూడా అట్రాక్టివ్ అయిపోతారు. చాలా బాగా మీరు పీపుల్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారండి. నేమ్స్ తో అట్రాక్ట్ చేసి ఫుడ్ తో మంచిగా టేస్ట్ ఇస్తున్నారు. ఓ, నేమ్స్ తో బాగా అట్రాక్ట్ చేసి ఫుడ్ తో బాగా టేస్ట్ ఇస్తున్నారంట. ఎస్, చాలా చాలా బాగుంది. అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒకటైతే ఫస్ట్ మనం ఏదైనా ఒకటి ట్రై చేసి చూద్దాము. ఎస్, నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. ఫుడ్ నిజంగానే వీళ్ళు టేస్ట్ ఇస్తున్నారు. నేనుతో అట్రాక్టివ్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ టేస్ట్తో కూడా వీళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఆమ్లెట్ ఏంటండి ఈ కలర్లో వచ్చింది? బేసిక్గా ఆమ్లెట్ ఏదో రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఎల్లో కలర్ కొంచెం పసుపు మిక్స్ చేస్తాం. అఫ్ కోర్స్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, బట్ ఎల్లోగా ఉందని టేస్ట్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా చికెనేనా? చికెన్ 3x5. ఎప్పుడు ఫిష్ తినలేదు, ఫస్ట్ టైం ఫిష్ తిన్నాను. బట్ అది చికెన్ పన్నీర్ అర్థం కాలేదు, తిన్న తర్వాత తెలిసింది అది ఫిష్ అని. బట్ ఎనీహో చాలా చాలా బాగుంది. ఇది చికెన్ 555, చికెన్ 65. చాలా బాగుంది. నిమ్మకాయ ఘీ చాలా బాగా యూస్ చేస్తారు అనుకుంటా బేసిక్గా. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా వచ్చి జెఎన్టీ దగ్గర కేపీహెచ్పి కాలనీలోనే మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఉంటుంది. సో బాహుబలి థాలి చాలా చాలా బాగుంది. నేమ్తోనే అట్రాక్టివ్ కాదండి, ఫుడ్ టేస్ట్తో కూడా వీళ్ళు చాలా బాగా మనుషులందరి హార్ట్స్ని ఇలాగ గెలిచేసుకుంటున్నారు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మంచి రీజనబుల్ ప్రైస్తోనే 4 members హ్యాపీగా తిని, 5 members హ్యాపీగా తిని వెళ్ళేంత ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా నేను ఒక్కదాన్ని తినేయాలా? బ్రో, థ్యాంక్ యూ సో మచ్.